పెద్దూరు డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో మౌలిక వసతుల కల్పన పూర్తి కానందున నేడు నిర్వహించ తలపెట్టిన డ్రాను అధికారులు వాయిదా వేశారు. ఈ రోజు సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళా చక్రపాణి పెద్దూరు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సముదాయాన్ని పరిశీలించారు. ఈ రోజు నిర్వహించాల్సిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపు డ్రా పద్ధతిని తాత్కాలికంగా నిలిపివేయడం జరిగిందని, ఈ విషయాన్ని ప్రజలందరూ గమనించాలని కోరారు. పూర్తి స్థాయిలో నివాస యోగ్యంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సముదాయంలో మౌలిక వసతులు కల్పించి మళ్లీ డ్రా నిర్వహించే తేదీని త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు. వీరి వెంట మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, వైస్ చైర్మన్ మంచ శ్రీనివాస్, కౌన్సిలర్ సభ్యులు సత్యనారాయణ, అన్నారం శ్రీనివాస్, సడగర్ల మాధవి, మురళి, దారుల కీర్తన, సందీప్, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, విద్యుత్ శాఖ, మిషన్ భగీరథ, మున్సిపల్ అధికారులు, సిబ్బంది, సంబంధిత కాంట్రాక్టర్లు ఉన్నారు. దానికంటే కూడా దీనికి మరి చేసి మీరు చేసి మీరు చూడు కరెంట్ వాళ్ళ సౌలభ్యం ఉంటే ఈ రాత్రి సౌందండి. మీరు ఎన్ని రోజులు కొంచెం పైన కలెక్షన్